Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐపాక్ జగన్ ను ఇలా మోసం చేసిందా? ఐపాక్ గత 2 ఎన్నికల్లోనూ జగన్ కి పనిచేసింది. 2019లో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఆధ్వర్యంలో పనిచేసింది. రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారి ఆయన శిష్య బృందం నేతృత్వంలో పనిచేస్తుంది. దాంతో కనీ విని ఎరిగిన రీతిలో పిడుగలాంటి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు. వైసీపీ వైభవం నుంచి పాతాళానికి దిగజారిపోయింది. మరి ఇంతలా ప్రజా వ్యతిరేకత ఉంటే వైసీపీ నియమించుకున్న ఐపాక్ టీం ఏం చేస్తోంది అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. తమను పెట్టుకున్న వైసీపీకి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందించి అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఐపాక్ ఉంది కదా అన్నది కూడా చర్చకొస్తున్న విషయం. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలియాలనే కదా ఐపాక్ టీంని పెట్టుకున్నది. మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో, జనాలలో అసంతృప్తి ఏ రేంజ్లో ఉందో ఐపాక్ వైసీపీ అధినేత జగన్కి చెప్పకుండా దాచింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, వాలంటీర్లతోనే మొత్తం పని అవుతుందని చెప్పింది ఎవరు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఐపాక్ సలహా మీదనే వాలంటీర్లను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించిందని అంటున్నారు. అలా కాదు, పార్టీ చెబితేనే అలా వాలంటీర్లు రాజకీయంగా కూడా వేలుకాలు పెట్టారని కూడా ఐపాక్ వైపు నుంచి వాదన వినిపిస్తోంది. ఎవరు చెప్పడం అన్నది కాదు, కానీ వాలంటీర్ల వల్లనే మొత్తం వైసీపీ కుప్పకూలిందని అంటున్నారు. ఏకంగా పార్టీతో జనాలకు కనెక్షన్ కట్ అయిందని అంటున్నారు. అంతా బాగుంది అన్న మూడ్తోనే పార్టీ ముందుకు పోయిందని, ఎవరు ఎవరికీ బాధ్యులు లేని విధానంతో ఒక రకమైన గందరగోళం అయోమయంతోనే అంతా సాగిందని అంటున్నారు. అది కాస్త చివరికి వైసీపీ భారీ ఓటమికి దోహదపడిందని అంటున్నారు. దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎమ్మెల్యేలకు కేడర్తో కనెక్షన్ లేదు, కేడర్కి జనంతో కనెక్షన్ లేదు, ఇక ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రితో ఏమాత్రం కనెక్షన్ లేదు. ఇలా వైసీపీ దారం తెగిన గాలిపటంలా 5 ఏళ్ల కాలం గడిపిందని అంటున్నారు. అధికారం ఉంది కాబట్టి అంతా ఓకే అనుకున్నా ఇప్పుడే అసలైన పరిస్థితులు తెలుస్తుందని అంటున్నారు. టోటల్గా చెప్పాలి అంటే హైకమాండ్కి కేడర్కి మధ్య ఉండాల్సిన అందమైన బంధం, ఒక వంతన లాంటి సంబంధం పూర్తిగా తెగిపోయాయి. హైకమాండ్ అని పేరు చెప్పుకుంటూ కొందరు పెద్దలు చేస్తున్న పెద్దరికం పెత్తనం ఇంకా అలాగే కొనసాగితే మాత్రం వైసీపీ జీవితంలో అధికారంలోకి రాదని కూడా వైసీపీ హితైషులే తేల్చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఓటమి పాలవుతుందని 1 to 10 సార్లు అంత ధీమాగా ఎలా చెప్పగలిగారో అన్నది కూడా వైసీపీ పెద్దలు ఎక్కడా ఏ సమయంలోనూ కనిపెట్టలేకపోయారు అని అంటున్నారు. కనీసం అది నిజమా కాదా అని చెక్ చేసుకునే సీన్ కూడా లేకుండా పోయిందని అంటున్నారు. పైగా పీకేని పట్టుకుని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడానికి కాలం వెచ్చించారు తప్ప పీకే చెప్పేది నిజమేనా, అలా అయితే ఏం చేయాలి అన్నది కూడా కనీస మాత్రంగా అయినా ఆలోచించలేకపోయారు అని అంటున్నారు. నిజానికి పీకేకి ఐపాక్ టీంలోని కీలక వ్యక్తులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వైసీపీకి జగన్కి చెప్పకుండా దాచిన ఘోర ఓటమి సమాచారాన్ని పీకేకి వారు చాలా ముందుగానే చెప్పేశారని అంటున్నారు. ఆ ఆధారాలతోనే పీకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారని గుర్తు చేసుకుంటున్నారు. అలా పీకే నుంచి జగన్ ఓటమి ఖాయమని చెప్పిన తరువాతనే జగన్ పూర్తిగా వీక్ అయ్యారని అంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పింది 100 పాళ్ళు నిజమని అంటున్నారు. జగన్కి ఏమీ చెప్పకుండా ఏమీ తెలియకుండా పూర్తిగా మబ్బుల్లో ఉంచేశారని అంటున్నారు. ఇక జగన్కి పార్టీ జనాలకు ఎమ్మెల్యేలకు మధ్య ఒక అగాధం ఏర్పడిందని తెలిసింది అంటున్నారు. జగన్ వద్దకు ఎవరు వెళ్ళినా ఫలానా ఆఫీసర్ని కలువు అని చెప్పడం ద్వారా మొత్తం అధికార యంత్రాంగం అంతా జగన్ పరోక్షంలో సాగింది. ఆయనకు కీలక సమాచారం ఇటు పార్టీకి సంబంధించింది ఏమీ తెలియనీయలేదని అంటున్నారు. మొత్తానికి ఈ భారీ ఓటమితో వైసీపీ ఏ విధంగా 5 ఏళ్ళు నీటి బుడగ లాంటి వ్యవస్థతో నడిచింది అన్నది కళ్ళకు కట్టినట్లుగా అందరికీ అర్థమవుతోందట. మరి అందరికీ తెలిసింది జగన్కి తెలిస్తేనే పార్టీకి భవిష్యత్ అని అంటున్నారు. వైసీపీని ఈ రోజు నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకుని రావాలి. అందరికీ మళ్ళీ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. నమ్మకం తప్పిన పార్టీ కేడర్ని దారికి తేవాలి. ఇది కష్టమైతే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. అందువల్ల పార్టీ ఇప్పటికైనా ఆ విధంగా పనిచేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.